పట్టణంలో బాగా ఘనంగా చేస్తారు. మీ టైంలో కనీసం మీ టైంలో ఒక ఒక మారుమూల పల్లెలో మీ వేడుకల్లో పాల్గొనవలసింది ఇప్పటి నుంచి నేను కోరుతున్నాను. అక్కడ నుంచే స్ఫూర్తి రావాలి సార్. అక్కడ నుంచే మీరు పోతే సార్ వాళ్ళు మీరు మాట్లాడడానికి అవకాశం ఉండాలి. ఎంపీ గారిని మీ మా ఊరు తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు సార్. తర్వాత ఎంపీ గారు మరొక ఎంపీ గారు కూడా మట్కా దూరం నిజంగా ఆయన స్థాయి కింది నుంచి పేడకాలు తీసి పశువు దొరకపోయి నిజంగా అది వాస్తవం. అది రుచి కూడా మోసినాడు ఆయన. ఆ స్థాయి నుంచి పైకి వచ్చినాడు. నిజంగా చాలా కష్టపడినాడు. మనకందరికి ఆదర్శప్రాయుడు. ముఖ్యంగా మన ఊరికి ఎంతో మనం ఎంతో ఆ ఊరికి ఆయనకు రుణపడి ఉన్నాం. ఆయన మనం చేసే మినరల్ మీరు తాగే మినరల్ ప్లాంట్ ఆయన ఎంపీ గారి ఇచ్చిందే. మళ్ళా కుంటకు ఇస్తున్నాడు, సిమెంట్ రోడ్డు ఇచ్చాడు. మన ఊరికి ఎంతో మనం ఏడికి నీళ్లు తెప్పిస్తున్నాడు, కాలువకు నీళ్లు తెప్పిస్తున్నాడు. మనం అందరం ఆయనకు సర్వదా రుణపడి ఉండాలని కోరుకుంటూ మీరు ఎంపీ గారు ఇంకొకటి మర్చిపోయారు. మీ తల్లిదండ్రులు ఎవరైనా మీ సాగుబోతు తండ్రి మీరు గట్టిగా పోరాడి సాగుబోతుని కూడా మానించండి. అది కూడా మరీ ఎంపీ గారి కృతజ్ఞతలు మా భావన మన్నించి మా ప్రిన్సిపల్ హెడ్మాస్టర్ గారు మీ స్టాఫ్ అందరూ ఎంపీ గారు వస్తే బాగుంటుంది ఆయన అందరు ఏకోన్ముఖంగా గ్రామ ప్రజలు కోరడం జరిగింది. ఆయన మన మాటను మన్నించి చాలా వీలు చేసుకుని అన్ని ప్రోగ్రామ్స్ నందాలు దండిగంటే అని అనుకుని డౌట్ కానీ ఆయన వీలు చేసుకుని మన ఊరిని ప్రేమ తెచ్చాను. మరీ కృతజ్ఞత తెలుసుకుంటాం. ఈ రోజు మాత్రం మేము మర్చిపోలేము డెఫినెట్గా. అట్నే ఎంపీ గారిని మరీ గుర్తు చేస్తున్నా ఒక ఊరిని